దరపల్లి మండలంలో ఈరోజు గ్రామ దేవతలకు ముడుపు వేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రామ పెద్దలు తెలపడం జరిగింది. గ్రామంలోని పసుపు పాడి పంట వనరులు, గ్రామంలో ఉన్న ప్రతి వ్యాపారులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఎలాంటి కష్టాలు రాకూడదని, సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ శ్రావణ మాసంలో వచ్చే చెడు ప్రభావాల నుండి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలని మన దర్పల్లి గ్రామ దేవతలకు ముడుపు వేయడం జరిగింది. మరల ఈ ముడుపు విప్పిన తర్వాత గ్రామంలో ఉన్న వారందరూ పాస్కల్ తొక్కడానికి వెళ్తారని ఆ ముడుపు యొక్క ఉద్దేశాన్ని వివరించారు. అలాగే టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నల్ల హనుమంత్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పోతురాజులు చేసిన విన్యాసాలు చాలా మనసుకు ఆనందాన్ని కలిగజేశాయని ఆయన మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్పల్లి గ్రామ సర్పంచ్ బాలరాజ్ సార్ గారు, వార్డు మెంబర్స్ గ్రామ టీఆర్ఎస్ ఎస్ మండల అధ్యక్షులు నల్ల హనుమంత్ గారు, గ్రామ విలేజ్ కమిటీ చైర్మన్ నందుగారు, విలేజ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. దర్పల్లి గ్రామ దేవతలకు, దర్పల్లి గ్రామ పెద్దలు, సర్పంచి ఆరు, ఉప సర్పంచి, చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్లు అంత మెంబర్ అంతా కలిసి, గ్రామ మెంబర్ అంతా కలిసి ఈ యొక్క దేవతకు ఈరోజు ముడుపు కట్టడం. ముడుపు కట్టడం అంటే గొర్రె పోతు మీద బండారేసుడు, పోతు మీద బండారేసి ఒక నెల తర్వాత మరలా ఈ బండారం ఇప్పడం అంటే ముడిపిప్పడం ఇప్పి గ్రామ దేవతలకు చేస్తారు. ఇదంతా ఎందుకంటే మా తాతల పరంపర నుంచి వచ్చినటువంటి దేవతలు దేవతలకు పూజించడం. గ్రామ దేవతలు అంటే ఊరడమ్మ సారమ్మ గుర్తేసి గ్రామ దేవతలు అంటే పెదపోషమ్మ, శిరపోషమ్మ, నలవోషమ్మ, ఇచ్చిదపోషమ్మ, నల్లవోషమ్మ, చిరకల పోషమ్మ, జట్టక్క, ఈ దేవులందరికీ ముడిపిస్తాం. అప్పుడు గ్రామంలో అందరూ పసకా దొక్కపోతాం. ఇదంతా ఎందుకు గురించి అంటే మా గ్రామంలోటువంటి పెద్దలు పిల్లలు అంత సుఖ సంతోషంగా ఉండాలని. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడే కానీ చెడు వస్తుంది, చెడు ప్రభావం అసలు రాకూడదని మా దేవతలందరి గురించి ముడుపు కట్టడం ఉన్నది కాబట్టి ఈ తరతరం నుంచి చెప్తుంది. జై నల్లవశమ్మ, జై సారగమ్మ, జై సూరడమ్మ, జై జై ఊరడమ్మ. మా దర్పల్లి మండలంలో, దర్పల్లి గ్రామంలోని మా శ్రావణ మాసాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ముడుపు వేయడం జరిగింది. ప్రతి ఒక్క మన విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మన ఎన్నడూ లేని విధంగా మా పోతురాజుల విన్యాసాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ విన్యాసాలను చూస్తే ఇలాంటి కార్యక్రమాలకి ఎందరో పోతురాజులు కూడా ఇంకా మంచి చేయాలని మా ఈ మన శ్రావణ మాసాలలో, ఎందుకంటే ఈ ముట్లు వేయడం కోసం మా తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పాడి పశువు పంట చిన్నారులు పెద్దారులు అందరూ సుఖ సంతోషం.